ఏలూరు జిల్లా పోలవరం జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా అర్జీదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అధ్యక్షతన సర్పంచ్ కలం బాపిరాజు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలం హేమకుమారి, తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ జి శ్రీను, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, ఎంపీటీసీ దాపర్తి మోహన్ రావు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన వారికి పలు రకాల సర్టిఫికెట్లు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి పేదవాడి కళ్లలో ఆనందాన్ని చూడడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అర్హత ఉండి నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు లేని కారణంగా కొంతమంది ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నారన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరు మిగిలకూడదన్న ఉద్దేశంతో ధృవీకరణ పత్రాలను లబ్ధిదారుల ఇంటికే ఉచితంగా అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ యు రాజారావు, ఏపీఓ వెంకటరమణ, వ్యవసాయ అధికారి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.